హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు మెథడ్ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అసలు ఆకాశంలో రాత్రిపూట చుక్కలు ఎందుకు సరిగా కనపడడం లేదు. పర్టికులర్లీ సిటీస్లో ఉండే వాళ్ళకైతే దీన్ని ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, ఎందుకంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ నైట్ స్కైలో చుక్కలు అనేవి అసలు కనపడవు, కనిపించిన కూడా చాలా తక్కువ కనిపిస్తాయి, ఏదో బ్రైట్గా ఉండేవి కొన్ని తప్ప మిగతా ఏం కనపడవు. దీనికి రీజన్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి గాయస్ పూర్తిగా వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను, ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఉన్న ప్రతి ఒక్క డాట్, ప్రతి ఒక్క చిన్న లైట్లా కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క చిన్న లైట్లా కనిపించేది కూడా ఒక స్టారే. నైట్ స్కైని స్టార్స్ మ్యాక్సిమం డామినేట్ చేస్తాయి, అంటే నైట్ టైం మనం స్కైని చూస్తే చాలా వరకు మనకు స్టార్సే కనిపించాలి. కానీ సిటీస్లో మాత్రం ఆ స్టార్స్ని చాలా వరకు చూడలేకపోతున్నారు, ఎందుకంటే దానికి రీజన్ ఉంది. మీరు ఎప్పుడైనా లైట్ పొల్యూషన్ గురించి విన్నారా? లైట్ పొల్యూషన్ అంటే మనిషి చేసిన ఒక ఫినామినన్. లైట్ని, నేచర్ నుంచి వచ్చే లైట్ని డామినేట్ చేసి మనం అవసరం లేని చోట కూడా లైట్ లేయడం వల్ల లైట్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఇది సిటీస్లో మీరు గమనించవచ్చు. సిటీస్ అనేవి బ్రైట్లీ ఇల్యూమినేటెడ్ అయి ఉంటాయి, అంటే చాలా వరకు సిటీస్ని పైన నుంచి చూస్తే లైట్తో ఫిల్ అయిపోయి ఉంటుంది సిటీ అంతా. మీరు సిటీలో లైట్స్ ఫిల్ అయిన ప్లేస్లో నుంచి చూస్తే మీకు ఆకాశంలో చుక్కలు ఏమీ కనపడవు, ఎందుకంటే మీరు ఆల్రెడీ లైట్ ఉండే ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఆకాశంలో మీకు లైట్స్ కనపడవు అంత ఈజీగా. అదే మీరు విలేజ్లో ఉన్నారనుకోండి, మీకు కనపడే ఛాన్స్ కొంచెం ఉంది, పూర్తిగా కనపడవు, కొంచెం కనపడుస్తాయి, ఎందుకంటే విలేజ్ అంతా ఇల్యూమినేటెడ్ అయి ఉండదు, సిటీ అంతా ఇల్యూమినేటెడ్ అయితే అయి ఉండదు విలేజ్. మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు, చుక్కలను చూస్తూనే ఉండేవారు, వెన్నెల వెలుగులో వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉండేవారు అని వినే ఉంటారు. ఆ కాలంలో చుక్కలన్నీ ఎక్కువగా అనిపించేవి, ఇప్పుడు ఎందుకు కనపడడం లేదని అంటే మాత్రం దానికి కారణం లైట్ పొల్యూషనే. ఎందుకంటే వాళ్ళు ఉండే టైంలో ఇండియాలో ఎలక్ట్రిఫికేషన్ అంత ఎక్కువగా జరగలేదు, అంటే ఎలక్ట్రిసిటీ అనేది అందరికీ అవైలబుల్ లేదు ఆ టైంలో, చాలా మెయిన్ ప్లేసెస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ మన మేజర్ మన పొల్యూషన్ ఆ టైంలో విలేజెస్లోనే ఉండేవారు, సిటీస్లో ఉండేవాళ్ళు కాదు. సో అందువల్ల వాళ్ళ టైంలో వాళ్ళకి చుక్కలు ఎక్కువగా కనపడ్డాయి. యాక్చువల్గా ఈ స్టార్స్ అనేవి హ్యూమన్ బ్రెయిన్లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి, అది ఇప్పుడు క్రియేట్ అయింది కాదు, ఎర్లీ మ్యాన్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మనిషి అప్పుడు మనిషి హంటర్స్ అండ్ గ్యాదరర్స్ కదా, ఆ టైంలో రాత్రిపూట ఆకాశంలో చూసినప్పుడు ఆకాశం మొత్తం చుక్కలు కనిపించాయి. అసలు ఏంటి అవి, అవి ఎందుకు, అట్లాంటి ఆలోచననే మనిషి బ్రెయిన్ ఎదుగుదల చేసింది అండ్ మనిషి ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఉన్నాడంటే కారణం అది కూడా ఒకటి, అప్పుడు క్రియేట్ అయిన ఒక క్యూరియాసిటీనే ఇప్పుడు వరకు మనల్ని డెవలప్ చేసింది అండ్ ఇంకా కూడా డెవలప్ చేస్తుంది. అంతేగాక ఇప్పుడు ఈ సిటీస్లో ఉండే ఇల్యూమినేషన్ లైట్ పొల్యూషన్ ఉంది కదా, ఈ లైట్ పొల్యూషన్ మీద కూడా ప్రస్తుతం చాలా దేశాల గవర్నమెంట్స్ అయితే దీని మీద కూడా దృష్టి పెట్టాయి. అండ్ పర్టికులర్లీ లాస్ ఏంజల్స్ ఉంది కదా, యుఎస్లో లాస్ ఏంజల్స్, ఆ సిటీ అసలు నిద్రపోదంటారు, ఎందుకంటే రాత్రే అక్కడ మొత్తం జరుగుతుంది, ఫుల్లీ ఇల్యూమినేటెడ్ ఉంటుంది ఆ సిటీ. కానీ ఆ సిటీనే ఇప్పుడు చాలా వరకు ఇల్యూమినేషన్ తగ్గడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అది ఎలాగంటే పాతకాలం బల్బులు ఉంటాయి కదా, అవి లైట్ని మొత్తం అన్ని డైరెక్షన్లలో పంపిస్తాయి, కానీ ఇప్పుడున్న ఎల్ఈడి లైట్లు ఉన్నాయి కదా, హైలీ డైరెక్షనల్ అన్నమాట. హైలీ డైరెక్షనల్ అంటే ఒకటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే లైట్ని ఇస్తాయి. అలాంటి లైట్స్నే ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమం స్ట్రీట్ లైట్స్గా యూజ్ చేస్తున్నారు. అండ్ బిల్డింగ్స్ కూడా అనవసరంగా ఇల్యూమినేట్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా అట్లాంటివి కూడా తీసుకుంటారు, కానీ దానికి ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే అది ఆ యుఎస్ లాంటి కంట్రీస్ అయితే ఇనిషియేటివ్ తీసుకున్నాయి అండ్ ఫ్యూచర్లో చాలా దేశాలు కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకుంటాయి అనుకుంటాం, ఎందుకంటే న్యాచురల్ స్కై బ్యూటీని మన లైట్స్ చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తున్నాయి, దాన్నే లైట్ పొల్యూషన్ అంటున్నాం. ఈ పొల్యూషన్ కూడా తగ్గించుకుందాం ఎలాగైనా. అండ్ ఇది వీడియో గాయస్, తప్పకుండా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం కొంచెం క్షమించండి, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో అనమాట, డైరెక్ట్ ఇన్ పర్సన్ కనిపించేయడం. అండ్ హోప్ యూ గాయస్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.